హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మనం టమాటా కర్రీ చేసుకోబోతున్నాము. టమాటా కట్ చేశాను, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ వెళ్దాం. ఆల్రెడీ బాన్ పెట్టానండి, ఆయిల్ పోతాను దాంట్లో. ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసాను. ఆయిల్ హీట్ అయిందండి. దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం 1 టేబుల్ స్పూన్. కలిపేస్తున్నామండి ఫస్ట్. ఇప్పుడు కొంచెం పక్కు పెద్దామండి. అలానే 1 స్పూన్ పక్కు చేస్తున్నాను. సో నెక్స్ట్ టమాటా వేస్తున్నామండి. కలిపేసుకున్నాము. ఇప్పుడు ఒక మూత పెట్టేద్దాం దాని పైన. టమాటా కుక్ అవ్వాలి. అదే ఇంకా కుక్ అవ్వలేదు టమాటా. ఎందుకు ఈ మధ్య టమాటా అసలు కుక్ కావట్లేదండి? అంటే కచ్చి కచ్చి ఉండడం. ఇప్పుడు పండు టమాటా తీసుకున్నాను, కుక్ కానీ టమాటా కుక్ అయిందండి. కొంచెము మనం దీంట్లో ఉప్పు కారం వేసుకుందాం. సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుందండి. మీరు ఒక 2-3 టమాటాలు కూడా చాలండి. మనం ఫాస్ట్ చేసేసుకోవచ్చు. ఎర్లీగా ఆఫీస్కి వెళ్ళేది అంటే జల్ది కుక్ అయిపోతుందండి. ఓకే, వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నామండి ఉప్పు కారం. 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాం చూసారు. 1 స్పూన్ ఉప్పు కారం వేసాం కదా, కలిపేసుకున్నామండి. ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టేసుకుంటే, ఆయిల్ పైకి వస్తుంది కదా, సో అప్పర్ దాకా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. చూసారు కదండి, ఆయిల్ కొంచెం పైకి వచ్చేసింది. టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలో వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి. దీంట్లో ఏ గరం మసాలా లేకుండా సింపుల్గా 5-10 మినిట్స్లో అయిపోతుందండి. రెడీ అండి. అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.